గుంటూరు జిల్లా గురుజాలపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కటికం అంకరావు ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా కార్యక్రమం అనంతరం స్వాతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు మనవడు కన్నెగంటి శ్రీనివాసును సత్కరించారు. ఈ సందర్భంగా కటికం అంకరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా పాలకుల చేతిలోనే స్వాతంత్ర్యం ఉందని వాపోయారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు వారు కళ్ళకన్న స్వరాజ్యం జనసేన పార్టీతోనే సాధ్యమన్నారు. జనసేన కార్యకర్తలకు అన్న గారికి అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామాలు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడింది. కానీ ఒక స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు గారు జన్మించినటువంటి మా ఊరు, ఇంకా మేము అదే ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి ఊరికి ఇంతవరకు కూడా భారతదేశం సంస్కృతులకి సాంప్రదాయాలకి పెట్టిన పేరు. భారతదేశంలో జన్మించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను. భారతదేశ పౌరులందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గురజాలపట్నంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని అంటే అవసరం ఎంత ఉంటుంది కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. నిజంగా కూడా భవిష్యత్తులో నేను చెప్పిన విధంగా జనసేనాన్ని మనం అధికారంలోకి తెచ్చుకుంటే కలలుగన్న స్వరాజ్యాన్ని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సెలవు తీసుకుంటూ ఇప్పుడు కన్నెగంటి హనుమంతు గారు మనవడైనటువంటి కన్నెగంటి శ్రీనివాస్ కి ఒక చిన్న శిరు సత్కారం చేయడం జరుగుతోంది. भारत